ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమే వచ్చే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ ఫ్రం యువర్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ సత్యమే వజైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది ప్రతి వీరుడికి వీర దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమే వజైతే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ రోజే ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో నిరుద్యోగులకు కూడా మంచి శుభవార్తగా దీన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా సో మరి ఇక్కడ చూద్దాము ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అండి అందరూ కూడా గమనించాలి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియర్ వేరియస్ గెజిటెడ్ పోస్ట్లు అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడము జరిగింది ఓకేనా మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఓటీపీఆర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా చేసుకోలేదు ఫ్రెషర్ చేసుకోలేదు చాలామంది చేసుకున్నారు బట్ కొంతమంది రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం చేసుకోలేదండి సో వారికి ఏ విధంగా మనము ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ చేసుకోవాలనేది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించాలి ఈ యొక్క పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి మరి ఎనిమిదవ తారీఖు క్యాండిడేట్ వెబ్సైట్ ఫ్రమ్ ఎయిత్ ట్వెల్వ్ అంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చండి ఇరవై ఎనిమిది డిసెంబర్ లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ద అప్లికెంట్ హూ డిజైర్ టు అప్లై ద అబో పోస్ట్ షెల్ లాగిన్ అ కమిషన్స్ వెబ్సైట్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు ఓటీపీఆర్ అనేది కంపల్సరిగా ఉండాలి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు విజిట్ కమిషన్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ కీప్ అ దెమ్ సెల్ఫ్ అప్డేట్ అబౌట్ అ డేట్స్ అంటూ మనకైతే తెలియజేశారు అంటే డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని నెక్స్ట్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ ఫోర్ ఫర్ పోస్ట్ కోడ్ ఫోర్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి బై లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పోస్ట్ కోడ్ ఫోర్కి మాత్రము తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుంది మిగతా వాటి అన్నిటికీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది అంటూ మనకైతే తెలియజేశారు పోస్ట్ కోడ్ ఏంటండి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అండి గ్రేట్ టూ ఉద్యోగాలు ఇవి చాలా పెద్ద ఉద్యోగాలు అండి అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ పోస్టులు ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అండి ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై వరకు అయితే శాలరీ వస్తుంది పదకొండు ఉన్నాయి సెరికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీసెస్ ముప్పై ఐదు వేల నూట ఇరవై నుంచి ఎనభై ఏడు వేల నూట ముప్పై వరకు ఉంటుంది సో మొత్తము అగ్రికల్చర్ మరియు సెరికల్చర్ రెండిట్లో కలిపి కూడా మనకు ఏడు ఉద్యోగాలు ఉన్నాయి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసా ఇందులో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఒకటి ఉంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ సర్వీసెస్ మూడు ఉన్నాయండి దీని కూడా సాలరీ ముప్పై ఒక వేల ఆరు వందల నలభై నుంచి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఇరవై నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి సో టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీసెస్ అండి ఓకేనా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకే దీనికి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ అండి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు నలభై నలభై వేల రెండు వందల డెబ్బై నుంచి తొంభై మూడు వేల ఏడు వందల ఎనభై వరకు అయితే శాలరీ ఉంటుంది స్టేట్ వైడ్ ఒకటే ఉందండి ఎలిజిబిలిటీ హీఆర్షి బి హీఆర్షి ఈజ్ ఆఫ్ సౌండ్ హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండాలి అని అర్థము మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ మస్ట్ పాస్ డే మినిమమ్ క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బిఎఫ్ఎస్సి అంటారు దీన్ని ఎనీ యూనివర్సిటీ నుంచి అయితే కావచ్చు అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ చూసినట్లయితే యా సెరీకల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అండి మస్ట్ పాస్ అ సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ అ సెరీకల్చర్ లేదా బాటనీ లేదా జువాలజీ అజ్ ఎ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఎవరైనా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ దీనికి కంపల్సరిగా బీఎస్సి అగ్రికల్చర్ చేసిన వారే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి మస్ట్ పాస్ ఎస్ ఏ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే తెలియజేశారు ఏది డిగ్రీ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి కంపల్సరిగా మస్ట్ పాస్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ యాజ్ ఎ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అంటూ మనకైతే తెలియజేశారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ మస్ట్ మస్ట్ నాట్ బీ లెస్ దెన్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే అంత హైట్ ఉండాలి సో మస్ట్ నాట్ బీ లెస్ దెన్ ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్ అరౌండ్ ద చెస్ట్ ఆఫ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే శ్వాస చేసినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి అంటూ మనకైతే తెలియజేశారండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్నోమెంట్ సర్వీసెస్ కండి సో దీనికి మరి గ్రాడ్యుయేషన్ ఇన్ లా చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ అంటూ మనకైతే తెలియజేశారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ మస్ట్ పాసెస్ ఎంఎస్సీ హార్టికల్చర్ విత్ బేసిక్ ఫోర్ ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ యర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రిజర్వేషన్ దేర్ వి బి ఏ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటూ మనకైతే తెలియజేశారు ద పోస్ట్ కోడ్ నెంబర్ టూ పిహెచ్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ ఓకేనా పోస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ అనేది దీనికి పిహెచ్ పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారండి హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్లో ఓకేనా యా నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇక్కడైతే క్లియర్గా మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో ఏజ్ పరంగా కూడా రిజర్వేషన్ అంటే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మనకు ఉంటుందండి ఎస్సీఎస్టీ అభ్యర్థులకు పది సంవత్సరాలు బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి పది సంవత్సరాలు అయితే వయోపరిమితి ఇక్కడ మనకు ఇవ్వడాన్ని చూడవచ్చు ఓకేనా హౌ టు అప్లై అనేది నేను ఆ లింక్ ఇస్తానండి వీడియో డిస్క్రిప్షన్లో హౌ టు అప్లై ఓటీపీఆర్ కోడ్ అనేది ఓకేనా ఆ రిజిస్ట్రేషన్ అనేది దాంట్లో నుంచి మీరు అప్లై అయితే చేయాలి కంపల్సరీ అది ఓకేనా దాంట్లో కాకుండా వేరే విధంగా చేయరాదు అప్లికేషన్ ఫీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి ప్రాసెసింగ్ ఫీ నూట ఇరవై ఓకేనా మరి క్యాండిడేట్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ ఎన్నిటికైనా అప్లై చేసుకోవచ్చు ఈచ్ పోస్టుకి సపరేట్గా అప్లై చేయాలి మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే నూట ఇరవై రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అనేది ఎగ్జమ్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఎస్సీఎస్టీ బీసీ పిహెచ్ఏఎక్ సర్వీస్ కూడా ఎక్సెంప్షన్ చేయడం అయితే జరిగిందండి సో మరి మనం వెబ్సైట్ నుంచే ఈ యొక్క పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి క్లియర్గా మనకు సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు సో నేనైతే దీని యొక్క పీడిఎఫ్ అయితే మీకు క్లియర్గా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు బ్రేకప్ వేకెన్సీస్ అండి ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకైతే క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనకు వన్ బై వన్ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూనే ఉన్నాయండి సో అతి త్వరలోనే మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందని ఆశిద్దాము ఓకేనా సో ముందుగా దీనికి కూడా కొంతమంది అంటే మీకు అర్హత ఉన్నవారైతే దీన్ని కంపల్సరీగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఫిషరీస్ డెవలప్మెంట్ అసిస్టెంట్కి మొత్తము నాలుగు వందల యాభై మార్కులకు కానీ ఉంటుందండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటాయి ఓకే నాలుగు వందల మార్కులు సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఓకే నెక్స్ట్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందండి దేనికి యా ఎగ్జామినేషన్ సెరికల్చర్ ఆఫీసర్కి అండి నాలుగు వందల యాభై మార్కులు మూడు పేపర్లు ఉంటాయి జనరల్ స్టడీస్ సెరికల్చర్ మొత్తం సెరికల్చర్ సెరికల్చర్ టు అగ్రికల్చర్ అండ్ బయో సైన్సెస్ పైన అయితే ఉంటుంది అందరూ కూడా గమనించాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి సో మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయండి అవన్నీ కూడా ఫాలో అవచ్చు మ్యాగ్జిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూ తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు డీటెయిల్స్ కోసము వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ నాలుగు వందల యాభై మార్కులు అండి టూ పేపర్స్ ఉంటాయి దీనికి కూడా సో సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి సో యా ఇక్కడ మం క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు సిలబస్ ఏం చదవాలి ఏంటి అనేది నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అండి మొత్తం దీనికి కూడా నాలుగు వందల యాభై మార్కులు మూడు పేపర్లు ఉంటాయండి ఓకేనా ప్రతి దానికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి అందరు కూడా గమనించాలి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ప్రతి దానికైతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ ఇది నాలుగు వందల యాభై మార్కులు ఉంటాయండి దీనికి కూడా ఓకేనా పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా ఉంటాయి సో అందరూ అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నాయండి నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీ డిపార్ట్మెంట్ అండి గెజిటెడ్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై మార్కులు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సిలబస్ కూడా ప్రొవైడ్ చేశానండి ఇక్కడ సో దేనిపైనైనా పర్టికులర్గా మీకు సిలబస్ కావాలి అనుకుంటే సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా చూడవచ్చు నెక్స్ట్ ఏంటి యా హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అండి నూట యాభై మొత్తము యా క్వశ్చన్స్ నూట యాభై ఉంటాయి మార్కులు కూడా నూట యాభై ఉంటాయి సో మొత్తం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మూడు పేపర్లలో మూడు నూట యాభైలు నాలుగు వందల యాభై మార్కులకు గాను ఇది ఉంటుందండి ఒక పేపర్లో నూట యాభై క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ముందు ఓటీపీఆర్ లేని బట్టి వారు ఓటీపీఆర్ని రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అతి త్వరలోనే మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్ అందరూ కూడా క్లియర్గా సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలామంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజిన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజిన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకేవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం చేశారన్నారు అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈస్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్ అండి సో జూలై టూ జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగ్జిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొందే అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫేర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయటం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫ్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్